అయండి, ఏదో సామె చెప్పినట్టుగా ఎప్పుడు ఎక్కని వాడు గుర్రం ఎక్కితేలాగా మనకి 75 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి, ఏదో ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే ఉన్నది అని అనుకుంటుంటే, ఏదో ఈ మధ్య కాలంలో కాస్త కూస్త మెరుగుపడుతున్నాయి ఫ్లైఓవర్సు, కొంచెం రోడ్లు, ప్లాస్టిక్ రోడ్లు, స్టీల్ రోడ్లు, వీటన్నిటితో వీటి గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఎందుకంటేనండి, ఇప్పుడు చాలామంది మాలాంటి వాళ్ళు ఫారిన్ కంట్రీస్కి వెళ్తూ ఉంటాం. నిజంగా నాకు దేశం మీద ప్రేమ అంటే ఏంటండి? దేశం మీద మట్టిని బుట్టుని రుద్దుకుని ఏదో పేడలు పిడకలు అన్నట్టుగా ఏదో రుద్ది నూనె, నేను నా దేశం నా మట్టి కాదు కదా. మనం మొత్తం దేశం మామూలుగా ర్యాండమ్గా ఆలోచించుకుంటే ఈ దేశం అంతా నాది. దేశం అంటే ముఖ్యంగా మనకు కనిపించేది ఏంటి? రోడ్లు, రవాణా సిస్టము, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీటి వనరులు కావచ్చు, నీటి పారుదలలు కావచ్చు, లేకపోతే ఇంకా మనకి కావాల్సిన కరెంటు విద్యుత్ సరఫరాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వస్తాయి అన్నమాట. డ్రైనేజీలు ఇవన్నీ కూడానండి బాగా ఉన్నప్పుడు చక్కగా కనిపిస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే, కనీసం ఇంకా మంచిగా ఇంకా గవర్నమెంట్లు కనుక శ్రద్ధ తీసుకుని ఆ రోడ్డుకి ఆ వైపు ఈ వైపు చక్కటి పాత్స్, వాకింగ్ ట్రాక్స్ చక్కటివి పెడుతుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవన్నీ నేను చూడాలనుకుంటాను. నేను ఇప్పుడు ప్యారిస్ వెళ్ళాను, నేను అక్కడ చూసి నిజంగా ఆనందించలేకపోయాను. ఇది నా దేశంలో ఎందుకు లేదు అని బాధపడ్డాను నేను. అట్లాగే స్విట్జర్లాండ్ వెళ్ళాను నేను, ఆ ట్రామ్లు అవన్నీ చూసి చాలా నేను ఎక్కి ఆ ట్రామ్ అంటే ఏంటి, రోడ్డు మీద వెళ్ళే ట్రైన్ అనమాట. రెండు డబ్బాలు ఉంటాయి, చాలా ఎక్కువ చాలా తక్కువ ఉంటాయి. అయితేనండి, అవి చూసి నా కంట్రీలో నేను ఎందుకు లేదు, అసలు ఇట్లాంటివన్నీ నా దేశస్తులు, నా దేశంలో రూల్ చేసేవాళ్ళు ఎందుకు చేయట్లేదు. ఎంతో నన్ను కుమిగిపోతూ ఉండేదాన్ని. బుల్లెట్ ట్రైన్ ప్యారిస్ నుంచి జెనీవా వెళ్ళా, బుల్లెట్ ట్రైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే 600 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. బొబ్బా ఫైవ్ అవర్స్లో వెళ్ళిపోయాను ప్యారిస్ నుంచి జెనీవాకి, స్విట్జర్లాండ్కి. అంత గొప్పగా ఉంటాయి. సో అప్పుడు నేను చాలా ఎక్కువ బాధపడ్డాను నేను. అయితే ఇప్పుడు లక్కీగా ఏంటంటే వందే భారత్ ట్రైన్లు చూసి ఇంట్రడ్యూస్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ అస్ అంటాను నేను. అయితే ఎవరు ప్రొవైడ్ చేశారు కావచ్చు, కానీ అది ఎవరు ఏంటి అనేది కాదు, ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ ప్రైమ్ మినిస్టరు ఇన్వాల్వ్మెంట్ లేదే ఏం జరగదు అనుకోండి. అయితే చేశారు, బాగుంది, చాలా గొప్పగా ఉంది. చాలా 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 దాని గురించి ఇంట్రొడక్షన్లు చాలా చాలా సమాచార మాధ్యమాల్లో మనం చూసాము. ఆ లోపల ఇంటీరియర్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఇంటీరియర్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, కనీసం ఎక్కిన తర్వాత ఒకసారి వన్స్ లాక్ అయిన తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చే వరకు మామూలుగా తలుపులు తీయాలని, అంతా గొప్పగా ఉందండి. అయితే ఈ విధవలు, పనికిమాలిన విధవలు అంటా నేను, లేకి మూక తట్టుకుని చావలేరు అన్నమాట. ఇట్లాంటివి చూస్తే తట్టుకోలేరు అసలు. ఏదో అయిపోయినట్టు, అసలు ఒక నిర్భర్తం లేదు, ఒక సంయమనం లేదు, ఒక చూద్దాం జాగ్రత్త, ఒక కూల్గా చూసుకోవాలి. అంతేగాని ఏదో ఎక్సైట్ అయిపోయి లేఖితనంగా వెకిలి చేష్టలేసి అది పరిగెత్తి ఇటుపట్టికి ఇవన్నీ అటు ఎవరు చేస్తారు? కోతులు చేస్తాయి, మనం చెయ్యం. కాస్త మనకి బుర్ర ఉంది కాబట్టి మనం ఆలోచించి చాలా బాగుంది, చక్కగా చేయాలి. మనకి మన కోసం చేశారు ఇది, ఇది దిస్ బిలాంగ్స్ టు మీ ఓన్లీ అని ప్రతివాడు అనుకుంటే బాగుంటుంది. అంతేగాని ఆ వందే భారత్ చెత్త చెదారం గందరగోళం చేసి, ఇప్పుడు స్టాఫ్ ఉంటారండి, క్లీనింగ్ స్టాఫ్ ఉంటారు, క్లీనింగ్ పర్సనల్ ఉంటారు, వాళ్ళకి వాళ్ళు మనం చేసే చెత్త చెదారాలు తీస్తారు. అంతేగాని ప్రతిసారి మనం చేసి ప్రతిదీ చేసేసి వాళ్ళు ఉన్నారు కదా అంటే ఎవడు ఉండడు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే మనుషులు ఎవడు ఏ ప్రైమ్ మినిస్టరు ఏం చేయలేడు. అక్కడ వాళ్ళు అసలు వాళ్ళ సొంత పనికి వాళ్ళ సొంత ఇంట్లో చూసుకున్నట్టుగా వాళ్ళ రోడ్లని, వాళ్ళ ప్రయాణ మాధ్యమాలని చూసుకుంటూ ఉంటారు. అందుకే అంత బాగుంటాయి. మనకి అలిగి జనాలు గందరగోళం చేస్తారు, చదువు ఉన్నా కానీ చదువు లేని సుంటల్లాగా ప్రవర్తిస్తారు. నాకు చాలా చాలా బాధగా ఉంటుంది. ఇట్టాంటి యదవులకి, ఇట్టాంటి సన్యాసులకి ఏం చేసినా అసలు ఏమి, మొత్తం బూడిదలో పోసిన పన్నీరే అంట. ఇంతంత చెత్త చెదారం పాపం వాళ్ళు చెయ్యలేక చస్తున్నారు.
ఏమండి ఇవంతా ఒళ్ళు బలుపు ఎందుకు? ఒక చిన్న కవర్లో మనం చేసిన చెత్త కవర్లో వేసేసి, లేకపోతే మనం మన ప్రయాణంలో చేస్తున్న బ్యాగ్లలోనే ఒక ఒక కంపార్ట్మెంట్లో తీసి చెత్త అంతా ఒక చోట వేసుకుంటే, వేసుకుని బయట తీసుకుపోయి డస్ట్బిన్లో వేయటం అనేది పెద్ద పెద్ద ఏమన్నా మనం బీవుళ్ళలాగా ఏమన్నా పెద్ద పెద్ద బండరాళ్ళు మొయ్యమన్నాడా వాడేమన్నా రైల్వే వాడు? మనం చేసేందుకు మనకి ఏంటంటే రాచరికం పోకడలు, ఒళ్ళు బలుపు వేషాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని ఏంటంటే ఈ ఇదిగో ఇట్లా వందే భారత్లో నాశనం చేస్తున్నారు. ముదర్ష్ట మూకలు రైళ్ళ మీద రాళ్ళు వేశారు మొన్న, ఆ మధ్య 10 డేస్ బ్యాక్. అఫ్ కోర్స్ తీసుకెళ్ళి బడిత పూజ చేశారు వాళ్ళని, అది వేరే సంగతి. తప్పు కదా, అసలు ఎవరి మీద కక్ష సాధిస్తున్నారు వీళ్ళు? అసలు ఈ మాత్రం కదా, అసలు కోతులే కోతి మోకే చేస్తాయి ఇవి. కోతులు ఉంటాయి, కొమ్మ ఎక్కుతాయి, ఆ కొమ్మని నరుక్కుంటూ ఉంటాయి అవి. అట్లాగూ మన కోసం ఏర్పరిచిన చక్కటి ఇంకా ఎట్ట గవర్నమెంట్ వాడు ప్రొవైడ్ చేయట్లేదని మనం ఎలా ఏ నోటితో ఏ మొహంతో మనం చెప్పగలుగుతాం చెప్పండి. సో ఈ ముదృష్టపు మొక్కని, అలిగి జనాల్ని, దరిద్రపు గొట్టు మా మనుషుల్ని, ఈ చండాలపు మనస్తత్వం ఉన్న వాళ్ళని, ఈ గలీజు వాళ్ళని, అసలు ఈ జంతుజాతి మనుషుల్ని ఎవ్వడు కూడా రక్షించలేడు. ఒకవేళ బాగుపడకపోతే గనక, ఒకవేళ నిజంగా గనక మనం ఏం చేస్తున్నాం అనేది మనల్ని మనం సింహావలోకనం చేసుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా కష్టం అండి. ఏ గవర్నమెంటు వాడు, ఏ మినిస్టరు కూడాను, ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా మనకి చెయ్యడు. ఈ జనాలు ఇంతేను, పందులు కుక్కలు కాలు లాగానే మనం కూడా మనం ఉత్పత్తి అవుతున్నాం, కానీ అంతకంటే ఏం లేదు. జనాభా పెరిగిపోతున్నది విపరీతంగా పెరిగిపోతుంది. చైనాకి మించి పెరిగిపోతున్నది, కానీ ఈ మనుషులు పెరిగిపోయిన దాని బుద్ధి పెరగటంలా జనాభా పెంచుకుంటున్నారు. అవి జనాభా పెంచుకోవటం అనేదండి, ఏమండి జంతువులు కూడా చేస్తాయి అవి, మనమే చేయక్కర్లా. జనాభా పెంచుకోవటము ఇవన్నీ కూడా జంతువులు కూడా చేస్తాయి, మనమే చేయాలా? సో కొంచెం కూడాను ఒక ఆలోచన పాలోచన ఏం లేదనమాట. సో నాకు చాలా బాధేసిందండి ఆ వందే. నేను థంబ్నెయిల్లో పెడతాను చూడండి, ఆ వందే భారత్ ట్రైన్లో చెత్త చెదారం అంతా, అంతంత చెత్త చెత్త తీయాల్సిన పొరపాటుగా బై మిస్టేక్ ఇప్పుడు ఏపో శనగపప్పు బఠానీలో తింటాయి. ఒక చిన్న బఠానీ కింద పడిపోతుంది, అది ఎటో దొరికిపోతుంది, దానికి మనం ఏం చేయలేము. కానీ ఒళ్ళు బలుపుతో ఒక కవర్ను వేయటము, ఒక కాఫీ గ్లాసులు వేయటం, ప్లాస్టిక్ డిస్పోజబుల్ కాఫీ గ్లాసులు ఇటండి వేయటం అంటే ఏంటండి, నాన్ సెన్స్ కాకపోతే ఏంటండి? ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి సీసీ కెమెరాలు చితగొట్టి లోపలేస్తే అప్పుడు కరెక్ట్గా అవుతారని నా ఉద్దేశం అండి. స్టింజెంట్ యాక్షన్ లేకపోతేనండి ఇట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేమన్నమాట. మన ఏదో మేరా భారత్ మహాను, లేకపోతే నా దేశం పరిగెత్తుతున్నది, నా దేశం పదికాళ్ళతో పరిగెత్తుతున్నది, నా దేశం చాలా ముందుకు వెళ్తుందంటే ఎప్పటికీ వెళ్ళదు. ఊరికే నోటి మాటలు, నోటి దూల తీర్చుకునేందుకు మాట్లాడే మాటలు తప్ప ఈ ఎప్పుడు బాగుండవు. ఈ యదవ మూకని, ఈ పనికి మాలిన గ్యాంగులు చేసే పని వాళ్ళని లోపల పెట్టి కాస్త వాళ్ళకి మంచిగా సన్మానం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.